Chandurti Mandalam, Mudapalli Gramamlo, Grama Panchayati Karyalayamlo, Guruvaram, Mahatma Gandhi, Jatiya Gramin Upadhi Hami, Grama Sabha Nirvahincharu. ఈ సందర్భంగా 2021 నుండి 22 సంవత్సరానికి సంబంధించి గ్రామంలో నూతన పనుల ఏర్పాటు కోసం గ్రామ సభ నిర్వహించి కొత్త పనులకు ప్రతిపాదనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంజుబాబు, ఉపాధి హామీ ఏపీఓ అరుణ, ఉప సర్పంచ్ రవి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. గ్రామ సభ అనంతరం గ్రామస్థాయి ఉద్యోగులకు సర్పంచ్ అంజుబాబు దుస్తుల పంపిణీ చేశారు. బతుకమ్మ దసరా పండుగను పురస్కరించుకొని సిబ్బందికి దుస్తులను పంపిణీ చేసినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామ పంచాయతీ సిబ్బంది తో పాటు అంగన్వాడీ ఉపాధ్యాయులకు, మహిళా సంఘం సీఏలకు, ఆశా కార్యకర్తలకు దుస్తులను పంపిణీ చేశారు. ఏంటంటే ఆబ్జెక్షన్ ఉండదు రైతులతోటి, ఆ ఏదేవో ఉన్న రైతులందరూ సర్వే నెంబర్ వేసి మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదా రైతులందరూ సంతకాలు పెట్టించినట్టయితే ఆ రోజు పోస్తానికి మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం. అదే గ్రామాలలో ప్రతి గల్లి సుద్ధా సీసీ రోడ్డు పోతాం. డ్రైవర్ రాదు అన్న ఇల్లన్న రోడ్డు ఒక్క రెండు నిమిషాలు వస్తున్నాను. వాటర్ రాజే ఈరోజు గ్రామ పంచాయతీ టీజీఎస్ మరియు బతుకమ్మ దసరా ఉత్సవాలను ఏ విధంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్ గారు, కుల సంఘాలను, మహిళా సంఘాలను, మిగతా శాఖలో పనిచేసే సిబ్బంది అందరినీ కానీ పిలిచి వారి కోరిక మేరకు వారు ఏమేమి చేయమన్నారో అవన్నీ వారు చెప్పడం జరిగింది. వారు కూడా ఏమేమి అవసరం ఉన్నాయో, వీధి లైట్లు కానీ ఇంకేమైనా ఇతరత్ర కార్యక్రమాలు ఏమైనా అవసరం ఉన్నాయో సర్పంచ్ గారికి వాళ్ళు కూడా వినియోగించుకోవడం జరిగింది. సర్పంచ్ గారు కూడా దానికి సరే అని చెప్పి ఏమేమి అవసరం ఉన్నాయో, బతుకమ్మ దసరా ఉత్సవాలకు ఏమేమి మహిళలకు కానీ పురుషులకు కానీ ఇంకేమేమి అవసరం ఉన్నాయో అవన్నీ నెరవేర్స్తానే హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ గారు జీపీ కార్మికులకు, ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్స్కి, విఓఏలకు వారికి కావాల్సిన చీరలను మరియు పురుషులకి ఇందులో మమ్మల్ని ప్రోత్సహించి ఇంత మమ్మల్ని అవరు తెచ్చినందుకు అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నేను. మరి బతుకమ్మ సందర్భంగా అన్న మాకు సొంత తోడబుట్టిన అన్నలాగా మాకు మా సేవను గుర్తించి చీరలు కానీ పురుషులకు బట్టలు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కూడా నేను అన్నగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మా మూడపల్లి గ్రామ ప్రజలందరికీ, మహిళలకు దసరా, పురుషులకు దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు మూడపల్లి మా గ్రామ పంచాయతీ ఆవరణంలో ఉపాధి హామీ ఈజీఎస్ ఎన్ఆర్ఐ ఈజీఎస్ ద్వారా గ్రామసభ నిర్వహించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రానున్న ముందు దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ దసరా ఉత్సవాల గురించి సుధా గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభకు వచ్చేసి గ్రామసభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికి కానీ, మరి ఆశా వర్కర్లకు కానీ, అంగన్వాడీ టీచర్లకు కానీ, మరియు సీఏలకు కానీ బతుకమ్మ సందర్భంగా వారికి చీరలు, మా గ్రామ పంచాయతీ సిబ్బందికి ముందుగానే వేతనం చెల్లించుతూ పాటు వారికి డ్రెస్సులు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే వారు ఉంటేనే నేనున్నట్టు అనే ఉద్దేశంతో వారికి ఈరోజు వారి కృతజ్ఞతగా ఈరోజు దసరా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వారందరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మా గ్రామ పంచాయతీ సిబ్బందికి, మరియు మా వార్డు మెంబర్లకు, మరియు ఉప సర్పంచ్ గారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మూడపల్లి గ్రామ ప్రజలందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.